ఇవాళ మనం టమాటో రోటీ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీనికి గాను మీరు ఒక బౌండీలో టమాటోల్ని కోసి వేసుకోండి. దాంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. అండ్ కాస్త చింతపండు, కొత్తిమీర అండ్ పుదీనా ఇవి వేసి కొంచెం ఆయిల్ వేసుకుని మగ్గించుకోండి స్టవ్ మీద. కాసేపటి తర్వాత అయితే మీ టమాటోలు ఇలా మగ్గిపోతాయి. ఇప్పుడు రోకలో దంపుకోవడానికి అయితే కాసింత జీలకర్ర అండ్ వెల్లుల్లి వేసి, తర్వాత టమాటో ముక్కల్లోంచి పచ్చిమిరపకాయలని అయితే తీసి ఓన్లీ పచ్చిమిరపకాయలే వేసి ఫస్ట్ దంపుకోండి. పచ్చిమిరపకాయలు మెదిగాక మాత్రమే టమాటో ముక్కల్ని వేయండి. అండ్ దాంతోపాటు కాస్త ఉప్పు కూడా వేయండి. ఇప్పుడు టమాటో ముక్కలు కూడా దంపుకున్న తర్వాత దీంట్లోకైతే పోపు వేద్దాం. పోపు వేయడానికి ఒక బాండీ తీసుకొని స్టవ్ పై పెట్టుకొని దాంట్లో కాసింత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడవగానే దాంట్లో ఎండుమిరపకాయలు అండ్ జీలకర్ర ఆవాలు వేసుకోండి. తర్వాత ఇంగువ వేసుకోండి. తర్వాత కాస్త మినప్పప్పు, శనగపప్పు వేసుకోండి. తర్వాత దంపిన వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి వేసిన తర్వాత కరివేపాకు వేసుకోండి. ఇది బాగా వేగాక దాన్ని రోట్లో వంపేసుకోండి. అంతే మీ టమాటో పచ్చడి రెడీ. ఇది దోశలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి, చపాతి, రొట్టె అన్నిటి మీదకి సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.